హాయ్ హలో వెల్కమ్ టు టిఎస్ న్యూస్ ఛానల్. జయలలిత శోభన్ బాబుకు మధ్య లవ్ అఫైర్ ఉండేదని అప్పట్లో తమిళ మీడియా కోడై కూసింది. అయితే ఆ విషయాలని అటు జయలలిత కానీ ఇటు శోభన్ బాబు కానీ ధృవీకరించలేదు. అయితే తాజాగా ఒక అమ్మాయి మీడియా ముందుకొచ్చి తాను జయలలిత శోభన్ బాబులకు పుట్టిన బిడ్డ అని చెప్పడంతో ఒక్కసారిగా అటు తమిళనాడులో ఇటు భారత్ సినిమా రంగమంతా ఆశ్చర్యపోయింది. జయలలిత అమ్మ తండ్రి తల్లి చనిపోయిన తర్వాత ఆ బాధతో ఆమె నటుడు శోభన్ బాబుకు బాగా దగ్గరయ్యారని 1980 ఆగస్టు 14 పుట్టానని లేఖలో పేర్కొంది. ఆ విషయం బయటకు తెలియకుండా జయలలిత చెల్లెలు శైలజ దగ్గర పెంచారని చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు అమ్మను కలిసేదానని కూడా అన్నారు. ఆమె రాజకీయాలకు సినిమాలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పడంతో ఇప్పటి వరకు తాను జయలలిత కూతుర్నని చెప్పలేదన్నారు. జయలలితది సహజ మరణం కాదని ఆస్తి కోసం ఆమెను చంపేశారని ఆరోపించారు. ఆమె మరణంపై సిబిఐతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. మరి ఈ అంశం తమిళనాడు రాజకీయాలను ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. డోంట్ మిస్ టిఎస్ న్యూస్ ఛానల్.